వెల్కమ్ టు నమస్తే తెలంగాణ పోటెత్తుతున్న వరదలతో ఊరంతా తడిసి ముద్దైంది ఇక కరెంటు సరఫరా ఆగి ఊరంతా అంధకారమైంది గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం దీన్ని గమనించిన ఎలక్ట్రికల్ హెల్పర్ సంతోష్ గౌడ్ సాహసం చేశాడు హోరువానలోనూ ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి గ్రామంలో వెలుగున నింపాడు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్ల పహాడులో గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా సోషల్ మీడియాలో ఎలక్ట్రికల్ హెల్పర్ను అభినందనల వరద ముంచెత్తుతోంది వర్షాల నేపథ్యంలో పాతర్లపహాడి గ్రామానికి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది చెరువు మధ్యలో ఉన్న కరెంటు స్తంభం మీద సమస్య తలెత్తినట్లు లైన్మెన్ కింద హెల్పర్గా పనిచేస్తున్న సంతోష్ గౌడ్ గుర్తించారు విపత్కర పరిస్థితుల్లోనూ ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న స్తంభాన్ని ఎక్కి దెబ్బతిన్న తీగను మరమ్మతులు చేశారు గ్రామం మొత్తానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో గ్రామస్తులతో పాటు ఇతరులు కూడా సంతోష్ సేవలకు సలాం కొడుతున్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తన ఫేస్బుక్ లో ఆ వీడియోని పోస్ట్ చేసి సంతోష్ సాహసాన్ని వృత్తి పట్ల నిబద్ధతను అభినందించారు ఇదే రకంగా జనగాము జిల్లా దేవురుప్పల మండలం ధర్మాపురానికి చెందిన జూనియర్ లైన్మెన్ రహమాన్ కూడా సాహసం చేశారు చెరువులో తెగిపడిన హైటెన్షన్ వైర్ అతికించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు ధర్మాపురం ఊర చెరువు మధ్యలో లెవెన్ కేవి హైటెన్షన్ గురువారం సంభవించిన గాలి దుమారం భారీ వర్షానికి పోల్ నుండి వైర్ తెగి నీటిలో పడింది దీంతో బిఆర్ తాండా వ్యవసాయ బావులకు సెల్ఫోన్ టవర్లకు నిన్నటి నుంచి విద్యుత్ సరఫరాలు నిలిచిపోయింది ఊర చెరువు నిండి మత్తడి పోస్తుండగా విద్యుత్ సరఫరాలో పునరుద్ధరణ కష్టంగా మారింది దీంతో ఎలాగైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలనే లక్ష్యంతో శుక్రవారం సాయంత్రం చెరువులో చేపలు పట్టే తెప్పను తెచ్చి అనుభవం లేకున్నా విద్యుత్ రిపేర్ పరికరాలతో సహా తెప్పతో ప్రయాణించి లెవెన్ కేవి వైర్లను పోల్పై అమర్చారు దీంతో బిఆర్ తాండాకు వ్యవసాయ బావులకు కరెంటు సరఫరాలు పునరుద్ధరణ జరిగింది విద్యుత్ శాఖ సిబ్బంది సంతోష్ గౌడ్ రెహ్మాన్ ఇద్దరు చేసిన ఈ సాహసాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు